యాంగిల్లో కూడా పోతే అట్లే మనకి చాలా అద్భుతంగా చెప్పారు బాయ్, థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన అంశం ఏంటి? రైతుల గురించి స్పందించారు. ఓకే, రైతుల సమస్యలు ఎట్లా ఉంటాయని చెప్పేసి అల్లరి నరేష్ గారు మహేష్ బాబు కాంబినేషన్లో చేశారు కదా, అది ఎట్లా అనిపించింది? ఎట్లా ఉంటుంది అనుకున్నా కానీ చాలా ఒకరినొకరు డామినేట్ చేసుకున్నాం పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ ఎలా ఉంది చాలా బాగుంది. రైతుల కోసం చేస్తారు కదా. మహేష్ బాబు సూపర్ అన్న, సూపర్ అంటే ఎందుకంటే ఒక స్టూడియో ఛానల్ స్టూడెంట్ కింద మహేష్ బాబు సూపర్ అన్నారు అన్నమాట. చాలా సూపర్, ఫస్ట్ ఆఫ్ అయితే టైమింగ్ కామెడీ, రైతుగా కూడా అసలు ఎక్స్ట్రా ఉన్నది, చాలా బాగా చేశారు రైతుగా కూడా. ఇట్స్ నైస్, బాగుంది, డిఫరెంట్ లుక్ తోని డిఫరెంట్, అల్లరి నరేష్ కూడా డిఫరెంట్గా ఉంది హీరో లాగా, మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్, రైట్, బాగుంది. 5 కా 4 ఇస్తాం. ఫార్మర్స్ గురించి చాలా బాగా చూపించారు మహేష్ బాబు యాజ్ యూజువల్, బట్ ఈ మూవీలో అయితే చాలా స్ట్రెంగ్త్గా చూపించినాడు యాక్షన్. అగ్రికల్చర్ గురించి, ఫార్మర్స్ గురించి చాలా బాగా చూపించాడు. కామెడీ అనే కాదు, ఆయన ఎమోషనల్ అన్నమాట. ఆయన మూవీలో చాలా బాగుంది, ఆయన ఒక మూవీ గ్రిప్లో ఉంది. మహేష్ బాబు గారు లుక్ ఎలా ఉంది? బీఎడ్ బీఎడ్ అంటే ఓన్లీ కాలేజ్ స్టూడెంట్గా అయితే బీఎడ్గా ఉంది, ఇంకా రిమైనింగ్ అయితే చాలా అది ఫార్ అబ్రాడ్లో. సో వేరియేషన్ చూపించారా అంటే బిజినెస్ కానీ ఇక్కడ? 3 వేరియేషన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అగ్రికల్చర్ గురించి మెసేజ్ ఇచ్చాను, ఏంటి అసలు మెసేజ్ ఏంటి? అదే అందరూ ల్యాండ్స్ని అంతా ఆక్యుపై చేస్తున్నారు బిజినెస్కి, సో ల్యాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ఉంటేనే ప్రతి ఒక్కరు తినగలుగుతారు, లేకపోతే లేదు. నాకు నచ్చలేదండి, అది మహేష్ బాబు మూవీలాగా లేదు. యాక్చువల్గా అయితే అల్లరి నరేష్ మూవీ లాగానే ఉంది, మహేష్ బాబు మూవీ అన్నట్టుగా లేదు. నాకు తెలిసి ఏమైందంటే ఇక మీద అల్లరి నరేష్ ఇలాంటి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, అతని కోసం ఎస్పెషల్ నేను సినిమాకి వచ్చాను. ఎందుకంటే విశాఖ ఎక్స్ప్రెస్, గమ్యము, శంభో శివ శంభో ఈ 3 సినిమాలు తీసుకుంటే, ఈ 3 సినిమాల్లో అల్లరి నరేష్ కామెడీ చేసేదానికంటే సీరియస్ యాక్షన్ చాలా బాగా చేస్తాడు, ఇందులో కూడా అలాగే నిలబెట్టాడు. అతనికి ఇంకొక 2-3 సీన్లు ఉండి బాగుంది అనిపించింది, ఎందుకు ఆయనకి ఇంక కొద్దిగా పెడితే బాగా అనిపించింది, అది కొద్దిగా తగ్గించారు. ఓవరాల్గా సినిమా అయితే కొద్దిగా ల్యాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ రేపిస్తే బెటర్. సెకండ్ హాఫ్ బాగుంది సినిమా, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బాగా తీసుకెళ్ళారు. మనం చూసుకోలేదు సినిమా, మంచి మూవీ. శ్రీమంతుడు ఫ్లేవర్ మనకు కనిపిస్తుంది, శ్రీమంతుడు ఫ్లేవర్ అయితే కనిపిస్తుంది, మంచి మూవీ. అంటే ఇలాంటి సినిమాలు చూసి వ్యవసాయం మీద మనం ఇప్పుడు మ్యాక్సిమం ఏమైందంటే అందరూ ల్యాండ్ అమ్మేసుకొని ఏదో ఇల్లు కట్టుకొని ఏదో ఉంటున్నాం, 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్నాం. అలా కాకుండా 1 కోటి రూపాయలు పెట్టి వ్యవసాయ భూములు తీసుకొని పంట పండించి 10 మందికి అన్నం పెడితే అందులో ఉన్న హ్యాపీనెస్ ఇంకా ఎంత అంత ఉండదు, అది మనం వదిలేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఒకప్పుడు మొత్తం అంతా అక్కడక్కడ చెట్లు పొట్టలో గుట్టలో ఉండేవి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఏరియాలో ఎక్కడ ఉండట్లేదు, అన్ని ఇల్లే ఉంటున్నాయి. ఇంకా అనుకుంటే బాగా బలిసిన ఏరియాలోనే చెట్లు ఉంటున్నాయి తప్ప మిగతా దగ్గర ఉండట్లేదు. అంటే మనం ఉన్న వ్యవసాయ భూమిని మనం నాశనం చేసుకుంటాం, మనమే నాశనం చేసుకుంటున్నాం. ఒక రేట్ వస్తుంది కదా అని ఎక్కువగా అమ్మేస్తున్నాం, అమ్ముకున్న తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ మెడికల్ బిల్లులు కూడా సరిపోవు. సో అటువంటి ఫుడ్ మనం ఈరోజు తింటున్నాం, సో అటువంటి కాన్సెప్ట్ కాబట్టి ఇట్ వాస్ ఏ గుడ్ కాన్సెప్ట్ టు సస్టైన్. అల్లరి నరేష్ ఇట్ వాస్ గుడ్ అండి, చాలా బాగుంది అతని కొంచెం కామెడీ ట్రాక్ కూడా ఉంటుంది అల్లరి నరేష్ది, ఇట్ వాస్ నైస్. సో కాలేజ్ గ్రూప్ వాస్ నిల్ కానీ ఇట్ వాస్ హాఫ్ హ్యాండ్ చేసుకుంటూ ఇట్ వాస్ నైస్ అండ్ ఇట్ వాస్ ఇట్స్ గుడ్. అండ్ మన శంకర్ మహాదేవన్ గారు పాడిన వాయిస్ కూడా ఇట్ వాస్ నైస్, ఫేస్ వాస్ సో గుడ్, భద్ర భద్ర సాంగ్. ఇట్ వాస్ సోల్ఫుల్ మ్యూజిక్ అండి, ఇట్ వాస్ లైక్ ఏమని చెప్పుకోవాలి, ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద మూవీ దిస్ మ్యూజిక్. షీఈస్ గార్జియస్. 100% ఎప్పుడు సిటీ వైడే కాకుండా ఫామ్ హౌస్ కాకుండా వ్యవసాయానికి సైడ్ కూడా చూపించాడు, సూపర్. నచ్చిన సీన్ మహేష్ బాబు కాలేజ్లో ఉన్నప్పుడు ఫేవరెట్ డైలాగ్ 10 డైలాగ్ కాఫీకి వస్తావా ఎట్లా భయపడకుండా చెప్పేంగా మూవీ అంతా నచ్చిందా, సాంగ్స్ బాగున్నాయా? మహేష్ బాబు బాగున్నాడా, డైలాగ్లే బాగా చెప్పాడా, డ్యాన్సే బాగా చేశాడా, చెప్పేవన్నా నేనే అడుగుతున్నాను, ఏం చెప్పాడు? బాగుంది మూవీ, బాగున్నారు అందరు క్యారెక్టర్. కామెడీ ఉందా సినిమాలో? కొంచెం బాగున్నాయా?
క్లైమాక్స్ కూడా అవసరం. ఇప్పుడు డైలాగ్స్ సక్సెస్ ఇస్ ఎ జర్నీ, సక్సెస్ ఇస్ ఎ జర్నీ నాట్ ఎ డెస్టినేషన్స్. 5 out of 5 బికాస్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. ఎప్పుడు నేను మిస్ చేయలేదు, ఎప్పుడు ప్రతి ఒక్క సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూనే ఉన్నాను నేను. పూజ క్యారెక్టర్ ఓకే అవసరం. మహేష్ బాబు తగ్గినట్టుగా ఉన్నారు ఆవిడ, మిగతా వాళ్ళు ఎవరు బాగాలేదు, ఈవిడ మాత్రం మహేష్ బాబుని డామినేట్ చేశారు అందంలో, చాలా బాగున్నారు. పూజ హెగ్డే అల్లరి నరేష్ది బాగుంది, కానీ మహేష్ బాబుదే బాగుంది. మహేష్ బాబుదే ఎక్కువ ఉంది యాక్టింగ్, ఇంకా మిగతా ఏం లేదు. చాలా డిఫరెంట్, బెస్ట్ సినిమా అవ్వచ్చు. నేను 4.5 ఇస్తాను. ఫస్ట్ 4 చెప్పా, ఇప్పుడు మా అమ్మాయి కాన్ఫిడెంట్ చెప్పిన తర్వాత 4.5 ఇస్తున్నా. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కదా. నేనైతే ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు.